క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు నామమున శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క సంవత్సరంలో అక్టోబర్ మాసం వరకు కాపాడి, అక్టోబర్ మాసం ఆఖరాదివారం ఆయన మందిరంకి వచ్చి ఆయన ఆరాధించిన మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథం తీస్తాము. న్యాయాధిపతుల గ్రంథము, దాంట్లో దేవుని యొక్క వాక్యం 13వ అధ్యాయం తీస్తే, న్యాయాధిపతుల గ్రంథం జడ్జెస్ థర్టీన్ చాప్టర్ న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో ఇలాగున ప్రారంభించి, ఇస్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీల చేతికి అప్పగించునని ఈ మాట మనం ప్రారంభించి, ఇంకా తర్వాత దేవుని యొక్క వాక్యంలో ఉన్న లేఖన భాగాలను ధ్యానిస్తే, ఈ యొక్క భాగం రాయబడ్డప్పుడు ఇస్రాయేలీలు వాళ్ళు ఐగుప్తులోని 430 ఏళ్ల చరకాలంలో లేరు. రెండవది వాళ్ళు బయలుదేరి ఐగుప్తులోంచి బయటకు వచ్చినాక 40 సంవత్సరాలు ప్రయాణంలో ఉన్నారు. ఆ ప్రయాణంలో ఉన్న కాలము కాదు ఇది. ఆ తర్వాత వాళ్లకు దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి వచ్చినప్పుడు మోషే ప్రారంభించి యెహోషువా పూర్తి చేస్తే, మోషే చనిపోయాడు, యెహోషువా ప్రాంతాన్ని వాళ్ళకందరికీ కూడా స్వాధీనపరిచాడు. ఇస్రాయేల్ యొక్క 12 గోత్రాలకు వాళ్లకు ఈ ప్రాంతాన్ని దేవుడిచ్చినప్పుడు పంచిపెట్టాడు. ఇలాగున తెలుగు ప్రజలు ఉండే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక మాట్లాడ, కన్నడ మాట్లాడే వాళ్ళకు ఒక స్టేటు, తమిళ్ మాట్లాడే ఒక స్టేటు, మలయాళీలకు ఒక స్టేటు, మరాఠీలకు, ఎలాగున భారతదేశంలో రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళకు రాష్ట్రాలు ఎట్లా ఉన్నాయో, ఆనాడు ఇస్రాయేల్ యొక్క 12 గోత్రాలను యెహోషువా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థలం పంచిచ్చాడు. సో అలాగున ఆ స్థలం పంచిచ్చినప్పుడు వాళ్లకు నాయకుడు లేని కాలం ఇది. యెహోషువా లాంటి ఒక స్ట్రాంగ్ లీడరు లేడు వాళ్లకు. అలాగున వాళ్లకు ఇక్కడ బైబిల్ రాయబడ్డ ఈ కాలంలో రాజు కూడా లేడు. మరి వాళ్ళు ఎట్లా పరిపాలించబడ్డారు, ఎవరి చేత పరిపాలించబడ్డారు? వాళ్ళ గోత్ర పెద్దలు, ఆ యొక్క ఊరి పెద్దలు, సమాజ పెద్దలు వాళ్ళని నడిపించేవాళ్ళు. మరి అలాంటి సమయంలో దేశం మీద యుద్ధం వస్తే, వచ్చే యుద్ధాలు వచ్చాయి, పక్క పొరుగు దేశాలు రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళంతా వచ్చి యుద్ధం చేసినప్పుడు వీళ్ళ దేవుడు ఎవరి దేవుడు? వీళ్ళ దేవుడి పేరేంటి? యెహోవా దేవుడు. ఈయన ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. భూమి ఆకాశాలు ఆయనవే. ఎర్ర సముద్రాన్ని బాయిలు చేస్తాడు. ఎరుకోను ఆయన ఆపే, ఆ యొక్క ఎరుకు గోడను కూల్చేస్తాడు. యోర్దాన్ నదిని గట్టుల మీద ఆపగలుగుతాడు. అరణ్యములు కనుక వాళ్ళు ప్రార్థన నేర్చుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఇస్రాయేల్ ఈ కాలంలో. ఈ బైబిల్ దేవా మమ్మల్ని కాపాడు అన్నప్పుడు దేవుడు ఏం చేసేవాడు? ఆకాశం నుంచి దేవదూతలు నేను పంపేవాడు కాదు. ఆయన ఆకాశం నుంచి అగ్నినో లేకపోతే ఇంకేదో పంపేవాడు కాదు. సింపుల్గా దేవుడు ఒకటి చేస్తాడు. ఈ ఇస్రాయేల్ 12 గోత్రాల్లో నుంచే ఏదో ఒక గోత్రం నుంచి ఒక వ్యక్తిని లేపేవాడు. అతడు పరాక్రమవంతుడై, శూరుడై, వీరుడై లేచి వచ్చిన వేరే దేశ ఆ యొక్క శత్రువులతో పోరాడేవాడు. అది మైటీ పవర్ దేవుడిచ్చేవాడు. అది గెలిచేసిన తర్వాత, వాళ్ళందరినీ తరిమేసిన తర్వాత అతను మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు ఇస్రాయేల్లో ఉండే ఈ యొక్క 12 గోత్రాలు అనేక ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి చిన్న చిన్న వివాదాలు ఉంటాయి కదా, ఆ వివాదాలు పరిష్కరించుకోవాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ దగ్గరికి ఈయన దగ్గరికి కాకుండా, మొన్ననే మనల్ని విడిపించాడే శత్రు దేశం నుంచి యుద్ధం చేసి మనకింత గొప్ప జయము అనుగ్రహించాడే, ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. మరి ఆయన ఏం చేసేవాడు? వెళ్ళిపోండి అనేవాడు కాదు. ఆయన ధర్మశాస్త్రం ఎరిగినవాడై, దేవుని పట్ల భయభక్తులైన వాడై ఉన్నాడు కనుక, తన ప్రజలే కనుక, మన భాషలో పంచాయతీలు అంటారు కదా, అలాగున్నాడు, రండి అని చెప్పి వాళ్లకు తీర్పు తీర్చేవాడు, న్యాయం తీర్చేవాడు. దానితోటే వాళ్లకు న్యాయాధిపతులు అనే పేరు వచ్చింది. కానీ న్యాయాధిపతులుగా ఉండే ఆ యొక్క దీనికి వాళ్ళు చేసే పనికి ఏ పొంతన లేదు. అసలు దేవుడు దాని గురించి కాదు, న్యాయం తీర్చడానికి వాళ్ళు ఏమన్నా లా కోర్స్ చదివారా? బిఎల్ చేసి కదా, బ్యాచిలర్ ఆఫ్ లా చదివి, లేకుంటే అప్పుడున్న లా కోర్సులు కానే కాదండి. ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చేవాళ్ళు. కానీ వాళ్ళు ఎవరు అనంటే, న్యాయాధిపతుల గ్రంథంలో నాయకులు కారు, ఆ తర్వాత రాజులు కారు. వాళ్ళు న్యాయాధిపతులని ఇక్కడ చెప్పబడ్డప్పటికీ బైబిల్ వాళ్ళని ఏమంటున్నారంటే, మెస్సయాలు, మసీహా అంటారు, రక్షకులు. ఇస్రాయేలును కాపాడటానికి దేవుడు రక్షకులను లేపేవాడు. ఎందుకంటే రాబోయే రక్షకుడికి వీళ్ళు ఛాయగా ఉన్నారు, రాబోయే రక్షకుడికి నీడగా అంటే ముంగుర్తుగా ఉన్నారు కనుక ఈ న్యాయాధిపతుల గ్రంథం. ఈ ఒక్క మచ్చుకి మాట ఎందుకు మీకు చెప్పాను? కనుక రాజు లేడు, సైన్యం లేదు, కోటలు లేవు, రాణులు లేరు,
ఆయొక్క ఉద్యానవనాలు లేవు, రాజుంటే మంత్రులుంటారు, మంత్రులుంటే భటులుంటారు, ఇవి ఏమీ లేని కాలం. అరౌండ్ 200 ఇయర్స్ పైన దేవుడు ఈ యొక్క రక్షకులు న్యాయాధిపతులన్నీ బైబిల్లో రాయబడ్డప్పటికీ వాళ్ళు ఇస్రాయల్ను కాపాడేవాళ్ళు. అలాంటి వారిలో ఈరోజు ఒక ఆయన గురించి చూద్దాం మనం. ఖచ్చితంగా 13వ అధ్యాయంలో ఇస్రాయల్ ఆ సమయంలో ఎలాగున్నారు, భక్తిహీనులై ఉన్నారు. కనుక ఫిలిస్తీన్లు వచ్చి వాళ్ళని బాధ పెట్టారు. ఆ భక్తిహీన కాలంలో బైబిల్ చెప్తుంది చూడండి, 13వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే బహు స్పష్టంగా, ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యాపట్నస్థుడనైన మనోహ అనే ఒకడు ఉండెను, అతని భార్య కొట్రాలై కానుపు లేక ఉండను, పిల్లలు లేకుండా ఉన్నారు. ఎవరి గురించి పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు అంటే దాను వంశస్థుడు. ఇస్రాయల్ 12 గోత్రాల్లో ఒక దాను కూడా ఒకటి. ఆ తర్వాత అతను ఎక్కడ వాడు, జొర్యాపట్నస్థుడు, ఒక ప్లేస్. అక్కడ ఎవరున్నారు, మనోహ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే వివాహమైన ఒక అతను, పిల్లలు లేనివాడు. మరి పిల్లలు లేని ఇతని యొక్క జీవితంలో దేవుడు వెంటనే తర్వాత వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని దూత, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమే, అంటే ఆయన భార్యకు ప్రత్యక్షం, ఇదిగో నువ్వు గొడ్రాలు, నువ్వు కానుపు లేకపోయి, అయితే నువ్వు గర్భవతి కుమారుని కంటావు అని చెప్తున్నాడు. గొడ్రాలు అని చెప్తూ వాళ్ళకి పిల్లలు లేరు అని చెప్తున్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, ఇంత భయభక్తులు కలిగిన వీళ్లకు పిల్లలు లేకపోవడం ఏంటి? చాలాసార్లు ఈ ప్రశ్న వేసుకుంటే ఒక్కసారి ప్రశ్న ఆలోచన చేద్దాం. చాలాసార్లు పిల్లలు పుట్టకపోవడము, పిల్లలు లేకపోవడము, సంతాన ప్రాప్తి కలగకపోవడము బైబిల్ ప్రకారం కూడా శాపమే. కానీ బైబిల్లో దానికి ఇంకొక కోణం కూడా ఉంది. చాలా భయభక్తులు కలిగిన వాళ్ళకు కూడా పిల్లలు పుట్టరు. ఎందుకు పుట్టరు అంటే బైబిల్ చెప్తుంది. ఎందుకు పుట్టారంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉండి, దేవుడు తన ప్రణాళికలో ఈ భూమి మీదకి ఒక వ్యక్తిని పంపించాలంటే ఆయన ఎలాంటి వారిని కోరుకుంటాడంటే బాగా భయభక్తులు కలిగిన వారిని కోరుకుంటాడు. వాళ్ళని కోరుకుని దేవుడు ఏం చేస్తాడు, పిల్లలు లేకుండా చేసేస్తాడు. వాళ్ళకు పిల్లలు లేకుండా అయినప్పుడు ఏమవుతారు వాళ్ళు, ఇంకా భక్తితో ఇంకా దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకు ఒక బిడ్డనిస్తాడు. ఆ బిడ్డనిచ్చినాక ఎందుకు ఇస్తాడంటే వాళ్ళ బిడ్డను దేవుడి కొరకు పెంచుతారు. అప్పటికే భయభక్తులు గలవాళ్ళు కనుక వాళ్ళు దేవుని కొరకు చక్కగా పెంచుతారు. దేవుడి కొరకు శూర గూర గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి వాళ్ళను దేవుడు అలాగిచ్చినప్పుడు దానికి వాళ్ళు ఏం చేస్తారు. ఈ బైబిల్లో అబ్రహాము, అతను మహాభక్తిపరుడే, అతనికి ఎవరో దేవుడు ఎవరో తెలియదు, కానీ అతను దేవుణ్ణి నిజదేవుని ఎరగక ముందు కూడా మహాభక్తుడు. అతను చాలా మంచివాడు, అతను చాలా గొప్పవాడు. శారాను పెళ్లి చేసుకున్నాడు, ఇంకొక ఆమెను చూడలేదు ఆయన. 75 ఏళ్ల వరకు కూడా పిల్లలు లేకపోయినా ఉన్నాడు. దేవుడు పిలిచినాక కూడా ఇంకా భక్తి, 25 ఏళ్ళు 100 ఏళ్ళకు పుట్టాడు బైబిల్ చెప్తుంది. ఈ బైబిల్లో హన్నా మహాభక్తురాలు, పిల్లలు లేరు, కానీ దేవుడు సమూయేలును ఇచ్చాడు, రాజులను అభిషేకించాడు. ఈ బైబిల్లో ఎలిజబెత్ అని ఒక ఆమె ఉంది, కొత్త నిబంధన, ఆమెకు పిల్లలు లేరు, 8 ఇయర్స్ వచ్చేసి. దేవుడు ఆమెకు కుమారుణ్ణి ఇస్తే యోహాను యేసు ప్రభువుకు బాప్తిసం ఇచ్చాడు. సో బైబిల్ అంతా అలాగుంది. కనుక ఈ యొక్క బైబిల్లో పిల్లలు లేకపోవడము కర్స్ అనేది అయితే, అది నిజమే అయితే అది పూర్తి సంపూర్ణం కాదు, అది కోర్స్ ఆఫ్ టైం ఉండొచ్చు. కొంతమందిని దేవుడు అలాగునిచ్చేస్తాడు. దీన్ని పక్కన పెట్టి మనం మిగతా వాళ్ళని చూస్తే, కొంతమంది పెళ్ళి కాకముందు ఏమీ భక్తి లేదు, వాళ్ళు పెళ్లి చేసుకోగానే పిల్లలు పుడతారు. టెగ్ని వాళ్ళంతా భాగ్యవంతులు అనుకుంటుంటే ఆ పిల్లలు పెరిగి పెద్దగా అవుతున్నా కానీ వాళ్ళు ఏం పెంచరు, వీళ్ళట్ట పెరిగారు వాళ్ళట్టే పెంచుతారు. వాళ్ళకి భక్తి లేదు, వీళ్ళకు భక్తి లేదు. దేవుడు అలాంటి వాళ్ళని ఏం వాడుకోడు పెద్దగా, అదేమీ వాడుకునే అవకాశం లేదు వాళ్ళకు. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి ఆ యొక్క భక్తే రాలేదు కనుక. కనుక అలాంటి వాళ్ళు చాలామంది ఉంటే, ఈరోజు ఈ బైబిల్ చెప్తుంది దేవుడు ఎవరికైనా పిల్లల్ని ఇవ్వకపోయినప్పుడు, ఆలస్యం చేసినప్పుడు, గుండ్రాలుగా గుండెపోతలు గుంచినప్పుడు గాడ్ యొక్క మహాప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తర్వాత పిల్లల్ని దేవుడు కొరకు పెంచుతారు. ఆది కాండం 18:19 చదవండి ఎవరైనా. ఈ బైబిల్లో మరి ప్రతి వాళ్ళు తీయటం నేర్చుకోండి. మీరు మంచిగా కూర్చొని బైబిల్ వెరుగు చదవం. ఎట్లనగా, యెహోవా అబ్రహామును గురించి చెప్పినది, ఆమెకు మైక్ ఇవ్వండి, అతని కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను దేవుడు అబ్రహాము విషయం, అబ్రహాము గొప్పవాడు, తల్లిని వదిలిపెట్టాడు, తండ్రిని వదిలిపెట్టాడు, బంధువులను వదిలిపెట్టాడు, మతాన్ని వదిలిపెట్టాడు, కులాన్ని వదిలిపెట్టాడు, ఆచారాలను వదిలిపెట్టాడు, దిక్కుమాలని ఈరోజు చెప్పుకుంటారు కదా, ఓ మేము పెద్ద కులం వదిలిపెట్టి క్రీస్తులోకి వచ్చామని. ఏమి లేదు అన్న, ఏం లేదు, అవన్నీ దాన్ని చెప్పట్లేదు. అబ్రహాము లేచి 318 కదుర్లయ్యామని ఆ రోజు ప్రపంచ చక్రవర్తిని జయించాడు పోయి, ఏం చెప్పట్లేదు దేవుడు.
అబ్రహామని నేను ఎందుకు ఎరిగినాను తెలుసా? తన తర్వాత తన పిల్లల్ని ఆయన దేవుని నా కొరకు పెంచుతాడు. అది గనక అందుగురించి అబ్రహాముకు పిల్లలు లేదు అంతకాలం. మరి ఎందుకంటే ఆ తర్వాత కూడా అంత. సో ఈరోజు ఎక్కువ మంది భక్తిహీన లేదు తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లల్ని ఏమీ పెంచట్లేదు కనుక, దేవుడు వాళ్ళని పెద్ద వాడుకునే అవకాశం కూడా లేదు కనుక. పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటే మీరు ఆలోచించేయండి, వాళ్ళ బ్రతుకుల్లో బలమైన బిడ్డల్ని ఇవ్వటానికి ఆ పార్యం చేయ. ఎందుకు ఇది చెప్పొద్దున్నాం? ఇంత స్పష్టంగా ఎక్కడుంది అది? ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో చెప్తుంది, 40 ఏళ్ళు ఫిలిస్తీలను ఫిలిస్తీల చేత ఎలబడుతున్నప్పుడు దాను వంశస్థుడు జర్యాపట్నస్థుడు మనోహ భక్తితో ఉన్నాడు. అతడు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. వేరే వాళ్ళు పరిపాలిస్తూ, వేరే వాళ్ళు మొత్తుతూ, వేరే వాళ్ళు బాధలు పెడుతూ ఉన్నప్పుడు కూడా నా దేవుడు ఎక్కడ పోయాడు, నా దేవుడు ఏమి అనలేదు. అసలు భక్తి చేస్తూనే ఉన్నాడు, భక్తిలో ఉన్నాడు. కనుక ఆ ఇంటికి దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు కర్స్ కంటే కూడా కోర్స్ ఆఫ్ టైం ఉండొచ్చు. కొంతమంది బ్రతుకుల్లో పిల్లల్ని ఇవ్వకపోతే వాళ్ళేమి శాపగ్రస్తులు కాదు, వాళ్ళు దేవుని కొరకు ప్రత్యేకమైన పనులు చేయటానికి ఉంటారు. ఇక తర్వాత మాకు పెళ్లి చేసుకోగానే పిల్లలు పుట్టారనుకుంటే మిమ్మల్ని ఏం దేవుడు వాడుకోకపోవచ్చు, మీ పిల్లల్ని అది పెద్ద గొప్ప ఏం కాకపోవచ్చు. సో మనోహాకి దేవుడు అతని భార్యకి ఏం చెప్పాడు? ఇదిగో నీకు దేవుడు కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడు, నువ్వు ఇక తల్లివి కాబోతున్నావు, మరి నువ్వు గర్భవతి కాబోతున్నావు, కనుక నువ్వేం చేయాలో తెలుసా అని చెప్పి అంటుంది. ఇదిగో నీవు ద్రాక్షావలితి కానీ ద్రాక్షారసం కానీ నువ్వు తాగకూడదు. రెండవది, నీకు పుట్టబోయే బిడ్డ కూడా అతడు పుట్టుకతోటే నాజీరు చేయబడ్డాడు, అంటే నేను ప్రతిష్ఠించుకుంటున్నాను నా పని కొరకు. కనుక అతడి యొక్క జీవితంలో పుట్టంగానే వెంట్రుకలు పెరుగుతాయి, తీయద్దు. పుట్టెంటుకలు అనే ఒక పిచ్చి ఉంది కదా మన దగ్గర, అలాంటిది లేదు. అది బైబిల్లో లేదు కనుక ఎవరైనా క్రైస్తవులు ఆచరిస్తే నేను వదిలేస్తున్నాను, వదిలేసేయండి వాళ్ళకు. అయితే ఆ పుట్టెంటుకలు కాదు, ఏ ఎంటుకలు తీయకూడదు. బ్రతికినంత కాలం అతని యొక్క తల మీద మంగళకత్తి పెట్టకూడదు. అతడికి ఆ యొక్క ద్రాక్షారసము అలాంటివి ఏవి కూడా ఇచ్చేదాన్ని పెంచాలి అలాగున భయభక్తులతో అని చెప్పినప్పుడు మనోహ అతని భార్య ఇద్దరు ఆ దేవుందూతను స్తుతించి ఆరాధించి అయ్యానికి బలి అర్పిస్తాం ప్లీజ్ అని అంటే వెయిట్ చేస్తే బలి అర్పిస్తే అని వెళ్ళిపోయాడు చెప్పేసి దేవుందూత. దేవుడే ప్రత్యక్షమే. ఆ తర్వాత కొంతకాలానికి ఏమైంది? చక్కటి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడిని చూసి చాలా కాలంగా పుట్టాడు కనుక ఆ కుమారుడికి పేరు ఏమని పెట్టాలి అని అంటే కదండి, ఇప్పుడు మనకి ఏమని పేరు పెట్టాలి? ఇప్పుడు భక్తి కలిగిన భక్తి లేని తల్లిదండ్రులు ఎట్లా ఉంటారు? భక్తి కలిగిన తల్లిదండ్రులు ఏదో బైబుల్లో పేరు ఎత్తుకుంటారు లేకపోతే దేవుడికి. భక్తిహీనులైన పిల్లలు ఏమనుకుంటారు? మహేష్ బాబు ఫస్ట్ కదా. ఇంకా ఇప్పుడు కొత్త హీరోయిన్ ఎవరు వచ్చారు? నాకు హీరోయిన్లు అందరినీ మర్చిపోయాను నేను. ఏదో ఒక ఆమె లేండి, ఒక మంచి మంచి పేర్లు చెప్పండి. యవనస్తులు కానీ హీరోయిన్స్ చూసేది వీళ్ళే కదా ఎక్కువ వాటికి. అవు వెనక నుంచి అంటున్నారు వాళ్ళు. ఏదో ఒక హీరోయిన్ అండి. వీళ్ళు పెళ్ళైనాక పిల్లలు పుడితే వాళ్ళ పేర్లు, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ పేరు పెట్టుకుంటారు, స్పోర్ట్స్ మెన్ పేర్లు, రాజకీయ నాయకుల పేరు ఎట్లా. కానీ భక్తి గల వాళ్ళు దీంట్లో నుంచే బైబిల్లో నుంచి లేకపోతే దేవుడిచ్చిన పేరు పెడతారు, దాదాపుగా అంతే పెడతారు. సో ఈ యొక్క మనోహ అతని భార్య ఏమని పెట్టారంటే అతనికి దేవుడు చెప్పాడు ఇతడు పుట్టి ఇతడు పెరిగి ఫిలిస్తీన్ల చేతిలోంచి ఇశ్రాయేలును విరిపించటం మొదలు పెడతాడు. దట్ ఈస్ ద పర్పస్. నేను పుట్టించటాన్ని ఇవిడని ఎందుకు పుట్టిస్తున్నాను? మీరు ఫిలిస్తీన్ల చేతి కింద 40 ఏళ్ళ నుంచి అణచబడుతున్నారు మీ భక్తి అయినది, కానీ ఇప్పుడు ఇతను ఫిలిస్తీన్ల చేతిలోంచి మిమ్మల్ని విడిపించటం మొదలు పెడతాడు. అంటే విల్ రైజ్ అండ్ విల్ థ్రో ద ఎనిమీస్ అని చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళ తల్లి ఏం పెట్టింది? సంసోన్ అని పెట్టింది. సంసోన్ అంటే వాళ్ళ భాషలో చిన్న సూర్యుడు. చిన్న సూర్యుడు అంటే సూర్యుడు అంటే సన్ కాదు, ఎస్ఓఎన్ కాదు, ఎస్యుఎన్. చిన్న సూర్యుడు అంటే పెద్ద సూర్యుడు. ఎందుకు చిన్న సూర్యుడు అని పెట్టింది? అసలు సూర్యుడు అనే వాళ్ళ భాషలో శాంసన్ అనే వాళ్ళ దాంట్లో ఉండొచ్చు. మన తెలుగు భాషలో మనం ఎంతమంది పేరు చూస్తాం కదా, ఏమని చూస్తాం? రవి అంటే అది దేనికి సూచన? దానికే. కనుక ఇంకొన్ని పేర్లు చెప్పండి రవి కాకుండా. సూర్యుడి పేరు పెట్టే వాళ్ళ పేరు సూర్య కదా, హీరో కూడా ఉన్నట్టున్నాడు సూర్య అని అలాగే ఎంతోమంది సూర్య. ఇంకా ఏంటి భాస్కర్, వెరీ గుడ్ నాన్న భాస్కర్. మరి ఇలాగ అన్ని పేర్లు ఎందుకు పెడతారంటే అది సూర్యుడికి సంబంధించింది. సో ఈమె కూడా ఏమని పేరు పెట్టారంటే వీళ్ళు చిన్న సూర్యుడు అని ఎందుకు పెట్టారంటే బైబిల్లో దానికి అర్థం ఉంది. సంసోను చిన్న సూర్యుడు, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపిస్తాడు, కానీ ఒక పెద్ద సూర్యుడు ఉదయిస్తాడు ఈ భూమి మీద. మలాకీ 4:2 ఉంటుంది, మీ కొరకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలలో ఆరోగ్యం కలదు. మలకై 4:2 ఉంది. ఎవరాయన? యేసుక్రీస్తు. నేను లోకమునకు వెలుగయ్యున్నాను అని చెప్తున్నాడు యేసుప్రభు. కనుక క్రైస్తవులు సూర్యుడిని మొక్కరు,
సూర్య నమస్కారాలు పెట్టరు, రాత్రి పగలు దీపాలను మొక్కరు, దీపాల పండగ చేయరు క్రైస్తవులు. ఎందుకు చేయరంటే వాళ్లకు అసలు సూర్యుడు తెలుసు గనక. ఆ సూర్యుడు ఆయనలో జీవముండే నా జీవం మనుషులకు వెలుగైండను, ఆ వెలుగు వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. దట్ లైట్ వీ హ్యావ్ కనుక ఆ సూర్యుడు మనకు తెలుసు కనుక ఈ సూర్యుడు ఆయనేమవుతాడు. అయితే భూమికి సూర్యుడు తను వెలుతురిస్తున్నాడు. యేసుప్రభు భూమికి సూర్యుడు కాదు, విశ్వానికి సూర్యుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఎందుకంటే ఈ భూమి మీద సూర్యుడు ఏమవుతాడు, సాయంత్రం అయ్యే వరకు థ్యాంక్స్ అండ్, ఇంకా చీకటి ఇంకెక్కడ ఉంటుంది. మళ్ళీ ఒక రోజంతా కనిపెట్టాలి, ఒక 12 గంటలు పెట్టి మళ్ళీ కనుక. అదే మబ్బున్నప్పుడు, వర్షం ఉన్నప్పుడు, మేఘాలు ఉన్నప్పుడు వాతావరణం, అసలు సూర్యుడు ఆ రోజు రానే రాడు కనుక చల్లగా ఉండిపోతుంది. కనుక ఇలాంటి సూర్యుడు రైజ్ అయిపోయి డాన్ అయిపోయి ఆ డాన్ అండ్ డస్క్ అయ్యి ఈ సూర్యుడు కాదు నీకు నాకు ఉంది, యేసుక్రీస్తు సూర్యుడు. మరి యేసుక్రీస్తుకి ఈ యొక్క సంసోనికి ఏం పోలిక? ఇక్కడ ఎందుకు రాశాడంటే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి సంసోను విడిపించడానికి పుట్టాడు. కానీ యేసుక్రీస్తు మానవ జాతిని పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, తిరుగుబాటు నుంచి, అగ్నిగుండమైన నరకం నుంచి తప్పించడానికి పుడతాడు. కనుక ఇది ఒక మోడల్. దాంట్లో ఇది బైబిల్ చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంసోను పుట్టుక గురించి చూస్తే సంసోను లైఫ్లో 4 విక్టరీస్ ఉన్నాయి, 4 గొప్ప జయాలు ఉన్నాయి. ఆ జయాలు ఏంటో తెలుసా అండి? బైబిల్ చెప్తుంది. మొదటిది ఆ యొక్క 13వ అధ్యాయంలోని దేవుని 14వ అధ్యాయం తీస్తే పక్కనే ఉంది. ఆ సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకరు చూచాడు. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకరు చూచి నాకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాడు. పెళ్ళి ఎందుకు చేయమన్నాడు అంటే అతను పెద్దగా అయిపోయాడు ఇప్పుడు. మరి ఎవరిని చూచాడు? తిమ్నాతులు ఒక అమ్మాయిని చూచాడు. మరి తిమ్నాతులు అమ్మాయిని చూచిన తర్వాత ఈ యొక్క సంసోను వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా పెంచారు? మంచి భక్తులు పెంచుంటారు, వాళ్ళు నీతిలో పెంచుంటారు, వాళ్ళు మంచి భక్తులు కనుక వాళ్ళ ఇంటికే దేవుడు వచ్చేంత భయభక్తులు కలిగిన ఆ యొక్క మరి బైబిల్ చెప్తున్న మనోహ అతని భార్య అంత భక్తులు, మరంత భయభక్తులుగా పెంచిన తర్వాత ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే అతను ఒక రాంగ్ స్టెప్ వేసినట్టు కనిపిస్తుంది. అతను వెళ్ళి ఎవరిని చేశాడు? తిమ్నాత్కి వెళ్ళాడు. తిమ్నాత్కి వెళ్ళి అక్కడ ఒక స్త్రీని చూశాడు, ఒక అమ్మాయిని చూసి నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే వాళ్ళ మమ్మీ డాడీ ఏమన్నారంటే వెంటనే, బాబు ఇది తప్పు, ఎందుకంటే నువ్వు ఫిలిస్తీన్ల స్త్రీని చేసుకోవడం తప్పు. వాళ్ళు సున్నతి లేని వాళ్ళు, అంటే దేవుడే లేని వాళ్ళు. ఎంతమంది దేవుళ్ళు ఉంటే అంతమంది, 3 కోట్లు కాదు 300 కోట్లైనా దేవుళ్ళు, అదే ఆ రకం కనుక. వాళ్ళకి దేవుళ్ళు లేడు, వాళ్ళకు దే హ్యావ్ నో కవెనెంట్, నిబంధన లేదు, వాళ్ళకి సున్నతి లేదు. అలాంటి వాళ్ళతో మనం చేసుకోకూడదు పిల్లలని చెప్తే మరి సంసోను విన్నాడా? వినలేదండి. పిల్లలు ఎవరి దగ్గరైనా మాట్లాడారు, కానీ పెళ్లి దగ్గర వస్తే మాటినారు. ఎందుకంటే ప్రేమ అది మహాగుడ్డిది, మామూలు గుడ్డిది కాదు. అది ఎంత గుడ్డిది అంటే ఆ ప్రేమించిన వాడికే వాళ్ళు అందంగా కనిపిస్తారు, ఇంకెవరికే కనిపించరు అది. కనుక ఈ సంసోను కూడా పోయి చూసి ఏం చేశాడు? అమ్మాయిని చూశాడు, ఇష్టపడ్డాడు. ఇప్పుడు తల్లిదండ్రులు అడుగుతున్నాడు పెళ్లి చేయమంట, తల్లిదండ్రులు చెప్తున్నారు కుదరదు అని చెప్తున్నారు. అయినా మటుకి ఏం బలవంతం చేశాడో, ఏం బాధ పెట్టాడో, కానీ తల్లిదండ్రులు పాపం మీద తప్పక మరి ఏం చేసుకుంటున్నాడు. లేచి అతను తిమ్నాతుకి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని పోతున్నాడు. పోతూ ఉంటుంటే బైబిల్ చెప్తుంది తిమ్నాతుకు వెళ్ళే దారిలో ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఆ ద్రాక్ష తోటలకు వచ్చే వాళ్ళకు పేరెంట్స్ కొంచెం ముందు వెళ్తున్నారేమో, ఇతను వెనుకుండిపోయాడు. వెనుకుండిపోతే బైబిల్ చెప్తుంది ఒక బొబ్బరించే కొదమ సింహం వచ్చి పడింది. అప్పుడు మనం అందరం ఏమో ఇట్నే కావాలి కదా, మమ్మీ డాడీ మాట ఏం లేదు కనుక నీకు ఇంతే వేయాలనుకుంటాను. కానీ బైబిల్లో అలాంటివి ఏమీ లేవండి. అతను కూడా ఒక్కసారి సింహం వస్తే మమ్మీ డాడీ అని చెప్పి సంసోను ఏ ఒక్క పుట్టలోకో లేకపోతే కుప్పలోకో తెప్పలోకో పరిగెత్తలేదండి, ఏమీ చేయలేదు. సింహం ఎదురుగా వచ్చినాక అప్పుడు ఆ సింహానికి అది బ్యాడ్ డేదంది, కర్మ కాలుతుంది అంటారు చూడండి, అట్లా పట్టుకొని చీల్చేశాడు. ఫస్ట్ విక్టరీ, సింహాన్ని చీల్చేంత శక్తి సంసోనులో ఉంది. దేవుడు పుట్టించిన ఒక వ్యక్తిలో ఎంత శక్తి ఉంటుందో బైబిల్ చెప్తుంది, ఎంత జయం ఉంటుందో బైబిల్ చెప్తుంది. సింహాన్ని ఇట్లా మేక పిల్లను కూడా చీల్చలేము మనం. ఒకసారి కవర్ చీల్చలేమండి, నా దగ్గర కొన్ని కవర్స్ ఉంటాయి, వస్తాయి అప్పుడప్పుడు పోస్ట్లో, చాలా 90కి మెయిల్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ కవర్స్ నేను చింపేయాలను, అది చిరగదు, కవర్ చిరగదు, ఎందుకంటే అది టేప్ వేస్తారు, ప్లాస్టిక్ అది సెలో టేప్ వేస్తారు, చిరగదు కదా, ఎంత కష్టం. ఒక టేపుకి వచ్చిన కవర్ చింపలేమండి. సింహాన్ని చీల్చేసినాక బైబిల్ చెప్తుంది ఎంత గొప్ప జయము సంసోనికి ఇచ్చాడు. సంసోని సింహాన్ని మింగడం కాదు కదా, ఆ యొక్క సింహము సంసోని మింగడం, సంసోని చీల్చేశాడు. వాళ్ళ మమ్మీ డాడీకి ఏం చెప్పలేదు, వాళ్ళు ముందు వెళ్తున్నారు ఆపరిపోయింది. చక్కగా సింహాన్ని చీల్చేసేసి వెళ్ళి ఆ పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని చేసుకున్నాడు? ఫిలిస్తీన్ల స్త్రీని చేసుకున్నాడు. పెళ్ళి ఏమైంది? మంచిగా పెళ్లి జరిగింది. పెళ్ళికి ఏం చేస్తారు? విందు చేస్తారు. విందుకి ఎవరిని పిలుస్తారు? బంధువులను పిలుస్తారు. ఆమె కూడా వాళ్ళ బంధువులు పిలిచారు. ఎంతమందిని పిలిచారు? 30 మందిని పిలిచారు.
ఆ 30 మందితో సంసోన్ ఒక పొడుపు కథ వేశాడు. ఆ పొడుపు కథకు మీరు భావం చెప్పకపోతే విప్పకపోతే మీరు నాకు 30 దుస్తులు తెచ్చి ఇవ్వాలి అన్నారు. 30 దుస్తులు ఆర్ఎస్ బ్రదర్స్లో 3, చందన బ్రదర్స్లో 3, ఆ తర్వాత మాంగళ్య అని వస్తుంది కదా, ఏవో బట్టలు మొత్తానికి. అప్పుడు షాపులు లేవు కానీ బట్టలు అంటే ఎందుకు బైబుల్ అట్ రాశాడంటే అవి చాలా విలువైనవి అన్నాడు. అవి అంతా నారతో చేసినాయి, చాలా కాస్ట్లీ అయి ఉంటాయి కనుక. అది బెట్టి పెట్టాడు. బెట్టి పెట్టినాక ఏమైందంటే వాళ్ళు ఎంతకు చెప్పలేకపోయారని చివరికి వాళ్లకు ఆ యొక్క సంసోను భార్య ఫిలిస్తీరాలే కనుక ఆమెను బాధపెట్టి నీ భర్త ద్వారా కనుక్కో అని చెప్తే ఆమె తన భర్తను చెప్పేసింది. చెప్పినాక చెప్పాడు ఆ వాళ్ళకి చెప్పినాక ఇప్పుడు ఎవరు ఓడిపోయారు? సంసోను ఓడిపోయాడు. సంసోను ఓడిపోయాడు ఇప్పుడు కథ చెప్పలేదు. ఇప్పుడు ఏం చేయాలి? 30 దుస్తులు తెచ్చేయాలి. బెట్టింగ్ చేస్తారు కదా, బెట్టింగ్ అది ఒక చిన్న బెట్టింగ్ లాంటిది. ఆ చేసినప్పుడు ఇప్పుడు సంసోన్ దగ్గర ఉన్నాయా? లేవు. మరి సంసోన్ ప్లీజ్ ఇప్పుడు నా దగ్గర లేవు, నేను మా ఇంటికి వెళ్ళిపోయి ఇస్రాయల్ దేశానికి వెళ్ళి మీకు ఇచ్చేస్తాను. 30 ఒకసారి ఈఎంఐలో 3 దుస్తులు పంపిస్తా మీకు అనలేదండి. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ, మమ్మీ మీ దగ్గర ఏమైనా పాత డబ్బులు ఉన్నాయా తీయండి, బైక్ తీయండి, ఇదిగో నేను ఓడిపోయాను, ఇదిగో నాకు నేను చేసుకుని అమ్మాయి నన్ను బాగా బాధ పెడితే నేను చెప్పేసి అసలు నేనే గెలవాలి, నా యొక్క వేలుతోనే నాకు అన్ను పొడిచారు ఇల్లు ప్లీజ్ అని. వాళ్ళ మమ్మీ డాడీని ఏం అడగలేదండి, పోయి ఏం చేయలేదు. కానీ సెకండ్ విక్టరీ అతని బ్రతుకులు ఏంటో తెలుసా అండి? నేరు ఆగండి మీరు ఇక్కడే కూర్చోమన్నాడు తిమ్నాథులో. అష్కెలోన్ అనే ఒక స్థలానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఇటు అటు చూశాడు. ఆయన షాపులు చూడలేదు. ఏ షాపులో ఒక 30 మందిని ఏం చేశాడు చూశాడు. ఒకటే వాళ్ళ మీద పడి చంపేసి వాళ్ళ దగ్గర నుంచి దుస్తులు లాక్కున్నారు. చూడండి దేని ఒక వాక్యంలో ఎంత స్పష్టంగా ఇతని యొక్క 14వ వచనంలో చెప్పిన వారికి సెకండ్ విక్టరీ అష్కలోన్ లోకి వెళ్ళాడు. 30 మందిని చంపాడు అండి, ఒక్కళ్ళని కాదు. కనుక మీరు ఎప్పుడైనా ముగ్గురు మీదకి పోయారా? నేను ఇద్దరి మీదకి కూడా పోను నేను, ఎందుకంటే తర్వాత ఏం మిగలదు కనుక. మీరు ఆడవాళ్ళు కొంచెం పవర్ఫుల్ ఉంటే పోయి ఉంటారేమో. ముగ్గురు 30 మంది మీదకి వెళ్ళాడండి. అష్కలోను వాళ్ళ ప్లేస్ కాదు, అది ఫిలిస్తీన్ల ప్లేస్, అది శత్రువుల దేశం ఇస్రాయేల్కు. అక్కడ పోయి 30 మందిని పడపడ చంపి వాళ్ళ దుస్తులు దోసుకొని తీసుకొని వచ్చి ఈ విప్పుడు కథ చెప్పిన ఓడిపోయాడు కనుక ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, ఆ యొక్క తిమ్నాథ్ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కొన్ని రోజులకి ఏం చేశాడంటే మళ్ళీ తన భార్యను చూడటానికి వచ్చాడు. ఎందుకంటే హాలిడేస్ అయిపోయినాయి, దసరా హాలిడేస్, మళ్ళీ రావాలి భార్యను చూడటానికి. పోయి ఉంటారుగా మొన్నంతా, పోయి ఇప్పుడు రిటర్న్ అవుతున్నారు కదా, 2 వారాల దగ్గర అంతా ఖాళీ, ఇప్పుడు కొంచెం నిండారు. ఇంకా ఇక్కడ అత్తగారి ఇంటి కాళ్ళు ఎవరున్నారో వాళ్ళు రాలేదు ఇంకా రిటర్న్. చక్కగా ఇతను కూడా సంసోన్ లేచి మామ దగ్గరికి వెళ్ళాడు. మామ ఇదిగో అని వచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? చిన్న మేకపిల్లని తీసుకొచ్చాడు గిఫ్ట్గా తీసుకొచ్చి. అప్పుడు వాళ్ళ మామ అంటున్నాడు ఎక్కడికి వస్తున్నావు అంటే నా భార్య దగ్గరికి అన్నాడు. ఆయన అంటే నీ భార్య ఇప్పుడు లేదు అండి. ఏమైంది అనంటే నువ్వు ఆ రోజు వెళ్ళిపోయావని ఆ గొడవ అయిన తర్వాత నీ భార్యను నీ యొక్క స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసేసామన్నా. చేసేస్తే ఇగో సంసోనికి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చినాక అయ్యో అల్లడు అల్లడు అట్లా కోపడకు, నువ్వెవరినైతే పెళ్లి చేసుకున్నావో నేను వీరలకు ఇచ్చాను, అతని చెల్లె ఇంకా మంచిది, నా కూతురు ఇంకా అందగత్తె కనుక నీకు ఇస్తాను పెళ్లి చేసుకోమంటే సంసోన్ ఒప్పుకోలేదండి. నేను ఏం చేశాను? నేను నాకు అడగకుండా నా భార్యను వీరలకు నేను ఏమైనా విలాకలించిపోయానా లేకపోతే వద్దని పోయానా? ఇప్పుడు కథలో నాకు చాలా గోడ మీద అయింది, నేను చంపి తీసుకొచ్చాను కనుక నాకు అప్పుడు 3 బాలేకి వెళ్ళిపోయాను, నేను చెప్పలేదు కదా అని చెప్పి వెంటనే అతడు వాళ్ళ మామను వాళ్ళ అత్తను వాళ్ళందరినీ కూడా బాగా ద్వేషించి నాకు ఈ పని చేస్తాను నేరుగా వెళ్ళిపోయి కదండి సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి కదా లాయర్ను పట్టుకొని కేసు వేసాడా? వేయలేదండి, కేసు ఏమి వేయలేదు. ఆయన వెళ్ళి 300 నక్కలను పట్టుకున్నాడు. నక్కలను పట్టుకున్న మహావీరుడు అండి. మనం ఒక కుక్కను పిల్లిని పట్టుకోలేం సరిగ్గా, పిల్లిని కూడా భయపడి తిరుగుతా ఉండ. పిల్లులు కాదండి, నక్కలు ఎంత డేంజరస్. 300 నక్కలను పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేశాడు, ఒక దగ్గర పెడుతున్నాడు. అన్నిటిని అయిపోయినాక వాటి తోకలు కట్టి ఆ తోకల మధ్యలో ఆ యొక్క దివిటీలు వెలిగి ఇచ్చి పెట్టాడు. పెట్టి వదిలాడు. ఫిలిస్తీన్ల యవల చేలు గోధుమల చేలల్లో వదిలితే వెళ్ళి కాల్చేసినాయని, మొత్తం కాల్చేసి నా భార్యను తీసుకొని వేరొడికి ఇచ్చి మీరు పెళ్లి చేస్తారా అని అలా పొలాలన్నీ తగలబెట్టేశాడు. తగలబెట్టేసేసి హాయిగా వెళ్ళిపోయాడు. అయిపోయాడు అంతే.
వెళ్ళిపోయినాక బైబిల్ అది చెప్తుంది, అతని యొక్క ఈ చర్య ఈ భయంకరమైనది. ఫిలిస్తీన్ అందరూ అన్నారు, ఎవడు మన పొలాలు కాల్చాడు? ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయి కాలిందా? ఎండాకాలం కాలుతాయి కనుక. ఎట్లా కాల్చారు, ఎవరు కాల్చారు, ఎందుకు కాలిపోయినాయని వాళ్ళు కొంచెం విచారణ చేస్తే బయటపడింది, తిమ్నాతులోని ఒక వ్యక్తి అతని కూతుర్ని సంసోన్ అనే ఇస్రాయిలుడు ఒకడు వచ్చి చేసుకున్నాడు. అతను తన యొక్క కూతుర్ని వేరేళ్ళకి ఇస్తే వాడికి పిచ్చి రేగి మన పొలాలు కాల్చిపారిచేశాడు అని చెప్పి వాళ్ళందరూ లేచి సంసోన్ని వెతుక్కుంట రాలేదండి. ఫస్ట్ ఏం చేశారు తెలుసా, ఆ యొక్క తిమ్నాతులోని సంసోను చేసుకున్న ఆ యొక్క కుమార్తెను వాళ్ళ నాన్నను వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ అగ్నిలో పెట్టి కాల్చేశారండి. వాళ్ళ పొలాలు కాలే వరకు భయంకరంగా, కనుక మన మణిపూర్లో ఆ యొక్క అమ్మాయిలను రేప్ చేసి తీసుకెళ్లారు కదా, అది న్యూస్లో వచ్చిన తర్వాత ఆ ఇంటికి అలాగున మణిపూర్లో అమ్మాయిలను ఎవరైతే బట్టలు ఊడదీసి తిప్పుకుంటూ తీసుకెళ్లారే, అది వీడియో వైరల్ అయింది కనుక వాళ్ళు ఎవడో మంచి వాడే కనిపిస్తున్నాడు, ఇటు ఒకటి నిలబడున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మణిపూర్లో కుకీస్ వెళ్ళి ఆ ఇల్లును కాల్చేశారు. అది ఇల్లు ఏం పెద్ద బంగ్లా కాలేదు, ఒక రేకుల తడక ఇల్లు, అది మట్టి ఇల్లు పెట్టి కాల్చిపెట్టారండి. ఎందుకంటే కోపం వస్తుంది కనుక. ఈ బైబిల్ చెప్తుంది ఈ సంసన్ చేసిన పనికి పాపం ఆ యొక్క కుటుంబము కాల్చబడిందండి. కాల్చబడ్డ వాళ్ళు ఊరుకోలేదు, ఫిలిస్తీన్లు కాల్చేసిన తర్వాత వాళ్ళు. ఫిలిస్తీన్లో సైన్యాలు ఉంటాయి, సర్దారులు ఉంటారు, వాళ్ళంతా లేచి ఏం చేశారంటే ఇది కాదు కాదు, అసలు వాడిని పట్టుకోవాలి, వాడు ఈసారి పొలాలు కాల్చాడు పంటలు కాల్చాడు రేపు మన ఇల్లు కాలుస్తాడు అడుగుచ్చి, కనుక మనము వదిలిపెట్టకూడదని చెప్పి ఫిలిస్తీన్లంతా సైన్యముగా వచ్చి ఆ యొక్క ఇస్రాయేల్ యొక్క బార్డర్స్లో పహారాకు వచ్చేసే వరకు ఇస్రాయేలీలంతా వచ్చారు. అయ్యా ఎందుకు మీరు సైన్యం వచ్చారు, ఎందుకు వచ్చారు సైన్యం, మేము మీకు కప్పం కడుతున్నాం కదా, ట్రిబ్యూట్ కడుతున్నాం కదా, మా ధాన్యములో మా పంటలో మా పొలాల్లో మా యొక్క ధనధాన్యం అన్నింటిలో మీకు ఇస్తున్నాం, మేము కప్పం కడుతున్నాం, ఎందుకు వచ్చారు మీరు మా మీద యుద్ధం చేయడానికండి. వాళ్ళు అన్నారు లేదు లేదు అది కాదు ఇష్యూ, వేరేది. ఏంటా ఇష్యూ అంటే, ఇదిగో తిమ్నాతులోకి వచ్చి మీ ఎవడొకడు వచ్చి పెళ్లి చేసుకున్నాడు, అతని పేరు సంసోన్ అంట, అతన్ని పట్టుకోవటానికి వచ్చామన్నారు. మీరు పట్టుకో అతను పట్టేయకపోతే మీ మీద యుద్ధం చేస్తాం, అందరు నాశనం చేస్తాం అన్నప్పుడు ఇస్రాయల్ అంతా కూడా సమాజంగా కూడి ఏం చేశారండి, బైబిల్ స్పష్టంగా చెప్పింది, నేను షార్ట్గా చేసి చెప్తున్నాను. వాళ్ళంతా ఏం చేశారంటే, అయ్యా మీరు మా మీద ఇంకోసారి యుద్ధం చేయొద్దు, మేము మీరు మీ కిందున్న వాళ్ళమే, మేమేం తిరగబడలేదు కదా, ఎందుకు వచ్చారు అని చెప్పి మీరు ఇక్కడే ఉండండి, మా బాధ్యత మేము మా వడ్డే పట్టిస్తామని చెప్పి 3000 ఇస్రాయేలీలు లేచి వెతుకుతున్నారు ఎక్కడున్నాడు అని చెప్పి. సంసోను ఏతాం అనే ఒక బండ దగ్గర దాక్కొని ఉన్నాడండి. ప్రియ దేవుని బిడ్డ ఆలోచించండి, బైబిల్ చెప్తుంది 30 దుస్తులు 300 నక్కలు ఇప్పుడు 300 కుక్కలు. ఇస్రాయేల్ కుక్కలే అన్నాడు, ఎందుకంటే తమ యొక్క దేవుడు పుట్టించి దేవుడు కోరుకొని దేవుడు తన ఆత్మచేత నింపుతూ ఇస్రాయేలీలను ఫిలిస్తీన్ విడిపించడానికి వచ్చిన సంసోను తెలియట్లేదు వాళ్ళకు. సంసోను డిపెండ్ చేయాల్సింది వాళ్ళంతా, మీరు ఎందుకు వచ్చారు ఫిలిస్తీన్లు, వెళ్ళిపోండి మా వాడు కరెక్టే మరి పెళ్లి చేసుకుంటే ఇట్లాంటి అని డిపెండ్ చేయట్లేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, చెప్పాను 330 దుస్తులు 30 మందిని చంపాడు, 30 దుస్తులు 30 మందిని చంపడము, ఆ తర్వాత 300 నక్కలను అయితే ఇప్పుడు ఈ 300 కుక్కలు వీళ్ళు ఇస్రాయేలీలు ఏం చేస్తున్నారు తెలుసా అండి, ఎతికి సంసోన్ దగ్గరికి వెళ్ళి అంటారు, సంసోను ఫిలిస్తీన్లు మన ఏలికలను తెలీదా, మనం వాళ్ళ కింద బాంచలం కదా, వాళ్ళని దొరలనాలి కదా, మనం వాళ్ళతో పెట్టుకోవచ్చా, సిగ్గుమాలిన ఇస్రాయేలీలు, ఏ దేవుడైతే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఎరుకోను కూల్చి గట్టుల మీద ఆగిపో ఆ యొక్క యొర్దాన్ని ఆపి దేవుడు తీసుకొచ్చి ఆ యొక్క అమోరీల కనానీల రాజ్యాలను జయింపజేసి చేతికిచ్చాడో ఆ ప్రజలు ఈరోజు ఏమైపోయారు, బానిస బతుకు. ఫిలిస్తీన్లు మన ఏలికలు కాదా, సిగ్గులేదు ఫిలిస్తీన్ల మీ ఏలిక, యెహోవా దేవుడు మీ ఏలిక, గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ జెహోవా కదా ఏలిక, పోయింది అది, ఆ భక్తి లేదు కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారు, వచ్చి సంసోన్నికి వచ్చి అంటున్నారు. అప్పుడు సంసోన్ అన్నాడు, నేనేం చేశాను తప్పు, వాళ్ళు నాకేం చేశారో నేను అది చేశాను, ఓకే ఆకారమే ఓ బీకరామే, నేను తప్పే చేయలేదు నేను, అని అయినా కానీ మీరు నన్ను పట్టిస్తారా అంటే ఒకటే అన్నాడు, మీరు నా మీద పడకపోతే నన్ను నేను మీకు అప్పచెప్పుకుంటా, ఇది కండిషన్, నా మీద పడద్దు మీరు, జస్ట్ నన్ను కట్టి వాళ్ళకి అప్పచెప్తా అంటే ఓకే అని చెప్పి అతడు కొత్త తాళ్ళు తెచ్చి కట్టారు అతను ఏతాంబడ. ఈ మాటలు ఆగితే ఇక్కడ ఏముందండి, చాలాసార్లు ఇక్కడ ఉన్న క్రైస్తవ బిడ్డలు గుర్తుపెట్టుకోండి, ఈ బైబిల్లో ఉన్నాయి నెరవేరితే, ఎప్పుడైనా మనల్ని ముంచేవాడు మనోడే,
గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ద్రోహం చేసేవాడు మనోడే. బైబిల్ అంతటా ఉంది. యేసుక్రీస్తుని ఎవరు పట్టించారండి? శిష్యులు పట్టించాడు. ఈరోజు వరకు కూడా క్రైస్తవులే క్రైస్తవులను పట్టించేస్తారు. అంటే ఈ క్రైస్తవులు అంటే కుక్కలాంటి క్రైస్తవులు, ఇవ్వలాగా వాళ్ళు కదా. సంసను లేవు అని మనం ఏమైనా చేద్దాము, నువ్వు చేసింది ఏముంది, ఎవరు కాల్చుంటే వాళ్ళు ఇంతకాలం మనల్ని దోచుకు, ఇవేమీ లేవు. ఫిలిస్తీన్లు మన ఏలికలని తెలీదా, నువ్వు బుద్ధి లేకుండా అలతో పెట్టుకుంటావా అని ఇలాంటి ఒక సిగ్గుమాలిన రోషం లేని పౌరుషం లేని బతుకు 3000 మంది వచ్చారు. ఇంకా సంసోన్ కనిపిస్తుంది, సరే ఇంకా మీరు కాదంటే నేనేం చేస్తాను పదండి అని చెప్పి కొత్త తాళ్లతో కట్టారండి. పాత తాళ్ళు ఎందుకు కట్టలేదు? మార్కెట్ కొత్తదా? అప్పుడు భయం, పాత తాళ్ళు అయితే ఏమవుతుందో అని భయం కనుక కొత్త తాళ్ళు తీసుకొచ్చి కట్టారు, సంకెళ్ళు వేశారు. ఇక బైబిల్ చెప్తుంది థర్డ్ విక్టరీ, ఇప్పుడు 3వ జయం అతనికి. అలాగున కట్టి తీసుకొస్తా ఉన్నారు వీళ్ళు. ఏతాము బండ దగ్గర నుంచి ఇట్లా వస్తున్నారు, ఇటు ఫిలిస్తీన్ల దండ వస్తుంది. వాళ్ళిద్దరూ తీసుకొని ఒక స్థలం ఉంది, దాని పేరు లేహి. ఒక స్థలం అంతేది, ప్లేస్ పేరు లేహి. ఆ లేహికి వచ్చినాగానే ఈ యొక్క సంసోన్ని చూశారు వాళ్ళు. చూసి ఎగ్జైట్ అయిపోయారు. ఎగ్జైట్ ఎంత ఎగ్జైట్ పెట్టారంటే కేకలు పెట్టారు, గొప్ప కేకలు పెట్టారు. ఎందుకంటే 30 మంది అష్కలంలో చంపినప్పుడు తెలుసు ఎవడగొట్టిపోయాడు, కానీ పొలాలు పంటలన్నీ కాల్చేసిన వాడు ఎవడో తెలుసు. ఈడు దొరికాడని చెప్పి సంసోన్ని చూడగానే గొప్ప కేకలు పెట్టారండి వాళ్ళు. కేకలు పెట్టిన తర్వాత బైబిల్ ఏం చెప్తుంది, సంసోన్ ఆ కేకలు దూరం నుంచే వింటూ ఉన్నాడు. మన దగ్గర కూడా ఎవరైనా వస్తూ ఉంటే దూరం నుంచి సౌండ్ పెరుగుతూ దగ్గరకు వచ్చే వరకు క్లియర్ అవుతుంది. అలాగున్నే వాళ్ళు ఎక్కడి నుంచో అరుచుకుంటూ వస్తున్నారు, ఇక దొరికాడని చెప్పి పట్టిస్తున్నారని. దగ్గరికి వచ్చినాక సంసోన్కి క్లియర్ వినబడుతున్నాయి. ఏమి వినబడుతున్నాయి? వీళ్ళు ఏదో రాంగ్ కేకలేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఓడిపోయారు అనుకోండి, ఇంకోళ్ళు గెలిస్తే కేకలేస్తే, ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ గెలిచింది అనుకో కదా, బీఆర్ఎస్ గెలిచిందంటే ఆ ఏరియాలో షాక్ అవుతారు ఒక్కొక్కడు. ఎందుకంటే గెలిచిన వాళ్ళను కదా స్లోగన్ చేయాలి, ఓడిపోయింది అట్టు చేస్తారు కదా. ఇప్పుడు ఏదైనా టీం ఓడిపోతుంది, క్రికెట్ టీం మ్యాచ్ ఓడిపోతుంది, ఓడిపోతున్న టీంకి ఎవడైనా జేజేలు కొడతాడా? సంథింగ్ అలాంటిది సంసోను ఏదో విన్నాడు. ఇది రాంగ్, ఇది ఎందుకంటే వాళ్ళు కేకలేస్తుంది రాంగ్. ఏం కేకలేసి ఉంటారు మీరు ఊహించండి, ఏం కేకలేసి ఉంటారు వాళ్ళు? యొక్క కేకలలో యెహోవాను దూషించుంటారు దేవుణ్ణి. అప్పుడు సంసోనికి రోషం వచ్చింది. ఈ 3000 మంది కుక్కలు ఉన్నారు ఇస్రాయేల్కి, వాళ్ళకి ఏం రోషం రాదు. ఆమె దేవుని తిడుతుంటే ఏమి రోషం రాదు, ఏమి రోషం లేకుండా ఏం చేస్తున్నారు, అట్లే ఉన్నారు వాళ్ళట్లా. కానీ ఒకడున్నాడు సంసోను, నా దేవుణ్ణి తిడతారా, నా దేవుణ్ణి, నేను చేసిన తప్పేంటి అని చెప్పి అతడు ఒక్కసారి తన దేవుణ్ణి దూషించారు. ఏం చేశారో బైబిల్లో అయితే లేదండి, కానీ ఒకటి మాత్రం, నేను రేపు పరలోకానికి వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తానండి, గ్యారంటీ తోడు. అప్పుడు సంసోను అడుగుతాను, ప్లీజ్ జర జర కూసు అని అడుగుతాను, ఆ రోజు ఏం కేకలేస్తే నువ్వు రియాక్ట్ అయ్యావు నాకు ప్లీజ్ చెప్పు అని అడుగుతానండి. మీరు కూడా ఎవరైనా ఉంటే నాకు ఆ రోజు ఫోన్ చేయండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా సంసోన్ దగ్గరికి. అక్కడ పరలోకంలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయో లేదో కానీ మీ నెంబర్లు అయితే ఉంటాయి నా దగ్గర, నేను అడుగుతాను సంసోను ఏమన్నారు చెప్తాను నాకు సంసోను ఖచ్చితంగా. అనరాని మాటలు అన్నారు, పలకగూడని మాటలు పలికారు వాళ్ళు. అది వాళ్ళు చేసిన మిస్టేక్. అసలు వెళ్ళిపోయాడు వాళ్ళతో, తనకి ప్రాణం మీద ఏమీ తెలియదు, చక్కగా వెళ్ళిపోయాడు. కానీ ఆ మాటలు అన్నందుకు ఏం చేశాడంటే అతడు ఒక్కసారి అతని చేతులకున్న ఆ యొక్క తాళ్ళు జనపనార వలె కాలిపోయినాయి. చదవండి అక్కడ మాట ఉంటుంది, చదువు. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా రాగా అతని చేతిలో కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన ఆయను సంకెళ్ళు కూడా తెగిపోయాయి. ఇప్పుడు ఏం నొత్తుంది అంటే, ఇప్పుడు దేవుడు అతనికి ఏమిచ్చాడండి, విడుదల ఇచ్చాడు. ఏం విడుదల ఇచ్చాడు? కనుక అతని కాళ్ళకు చేతులకు సంకెళ్ళు తెగిపోయినాయి. తెగిపోయినాక ఏం చేయాలి? ఏం చేయాలంటే అతను బైబిల్ చెప్ ఇటు అటు చూశాడు. చూసిన తర్వాత ఏం చేయాలి? జారుకోవాలి అక్కడి నుంచి, దప్పించుకొని పారిపోవాలి. సన్న సందు చూసి వెళ్ళిపోవాలి ఎటు నుంచి ఉన్నారు. ఎందుకంటే దేవుడు విడుదల ఇస్తే ఆ పని చేయాలి కదండి. చాలా మటుకు మీరు ఇక్కడ ఎక్కువ మందికి స్టూడెంట్స్ వస్తారు, మీకు కూడా తెలుసు దేవుడు ఇచ్చిన కృప. ఎగ్జామ్ రాస్తున్నారు, ఇన్విజిలేటర్ అట్టు వెళ్ళాడు, ఏం చేయాలి? వెంటనే చిట్టి తీసి లాగాలి ఒకటి, ఎక్కడ చిన్నదన్నా కొట్టాలి. మరి అది విడుదల కదా, అది మనమే ప్రార్థన చేస్తూ ఉంటాం కదా ప్రేయర్కి, ప్రభా ప్రభా ఇన్విజిలేటర్కి కొంచెం మబ్బు ఉండాలి కళ్ళు కదా, ఆయన డల్లుగా ఉండాలి, చూసి చూడనట్టు ఉండాలి. చేస్తే వాడు కొంచెం అటు పోయినప్పుడు తీసి కొడతారు. మరి అది విడుదలే కదా అండి. లైన్లో నిలబడడం, ఎవడో అటు చూస్తుంటే లైన్లో దొరట్లే.
అవన్నీ విడుదల సమయం అని దేవుని బిడ్డలు అనుకుంటుంటారు. మరి ఇప్పుడు నిజంగా సంసోను కూడా విడుదలే కదా, ఎవరో వచ్చి కత్తితో కొయ్యలేదు, దేవుడే ఠక్మని తెగిపోయినా ఏం చేయాలి? అక్కడ నుంచి జంపు చేసి ఆ యొక్క కొండల్లో నుంచి కొనల్లో ఏటో దాటుకొని వెళ్ళిపోవాలి ఏతామండ. కానీ ఇక్కడ బైబుల్ అర్థం చేసుకోండి, నేను ఎందుకు ఇట్లా చెప్తానంటే బ్రెయిన్ సరిగ్గా వాక్యం అర్థమవుతేనే మనకు తెలుస్తుంది. ఇక్కడ విడుదల ఎవరికి? సంసోను కాదండి విడుదల. అతడు ఏమనుకున్నా అంటే నాకు కాదు విడుదల, నా ప్రజల కొరకు విడుదల ఇచ్చాడు. గట్టిగా చెప్పండి కొట్టాడు బైబుల్ చెప్తుంది. దిస్ ఈజ్ ఫర్ నాట్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఫర్ మై పీపుల్. నా ప్రజల కొరకు దేవుడు నా సంఖ్యలు ఇప్పించాడు, నా కొరకు కాదు. అని ఏం చేశాడంటే ఇటు అటు చూశాడు, గల్లీలోంచి పారిపోవటానికి కాదు, ఏమైనా ఉందా అని. ఎందుకు అవతలా వేల మంది ఫిలిస్తీన్లు కత్తులతో ఈటలతో బళ్ళ్యాలతో ఖడ్గాలతో ఆ యొక్క మరి డాళ్ళతో వచ్చారు వాళ్ళంతా సైనికులే కనుక పట్టుకోవటానికి. మరి ఇతని దగ్గర ఏముంది? ఏమీ లేదు. ఇటు అటు చూశాడు, చూస్తే అక్కడ ఒక పచ్చి గాడిద దవడ ఎముకంది. ఇదే అండి జాబో అని అంటారు. మనది చిన్నగా ఉంటుంది, గాడిద కొంచెం పెద్దగా ఉంటుంది. గాడిదలకు ఎప్పుడు పెద్దగా ఉంటుంది. ఇంత తీసుకొని వంగాడు. ఇక లేచి ఒక్క క్షణం ఆగకుండగా ఫిలిస్తీన్లను చంపుతూ పడినప్పుడు 1,000 మందిని చచ్చిపోతే అది అక్కడ పడేసి ఒక సాంగ్ పాడాడండి. ఆ సాంగ్ ఉంది చూడండి అక్కడ, 1,000 మందిని చంపి 16వ వచనంలో, అప్పుడు సంసోను గాడిద దేవుడెముతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దేవుడెముకతో 1,000 మంది నరలను చంపి ఉన్నాను. గట్టిగా చెప్పకూడదమ్మండి బైబుల్ చెప్తుంది. దేవుడు అతనికి అర్థమైంది, ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇట్స్ ఫర్ మై పీపుల్. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఎప్పుడైనా విడుదలిస్తే అది మీ కొరకు కాదు. క్రైస్తవులకు అర్థం కాకనే సావంతా వాళ్ళు. క్రైస్తవులు చాలామంది ఎట్లా ఉన్నారంటే, ముఖ్యంగా డినామినేషనల్ క్రిస్టియన్స్, నేను ఎందుకు అంత దూరం అయిపోయాను. ఇప్పుడు నాకు డినామినేషనల్ క్రిస్టియన్స్కి 38 ఇయర్స్, నేను రక్షణ పొంది ఇప్పుడు 38 ఏళ్ళు, డినామినేషనల్ క్రిస్టియన్స్ నుంచి దూరం అయిపోయాను పూర్తిగా. ఎందుకంటే రక్షణ ఇచ్చింది నాకు, నేను మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగం చేసుకొని మంచిగా పెళ్లి చేసుకొని మంచిగా సంపాదించుకొని మంచి కారులో తిరుగుతూ మంచిగా ఉండి దేవుడు నన్ను బ్లెస్ చేశాడు, సిగ్గులేనివాడా నిన్ను బ్లెస్ చేశాడా అంట. దేవుడు నీకు రక్షణ ఇచ్చింది హిందుస్థాన్లో చర్చ్, హిందూ క్రిస్టియన్స్ కొరకు కాదు, హిందూస్కు పెట్టాడు దేవుడు. హిందుస్థాన్లో చర్చ్ క్రిస్టియన్స్ కొరకు కాదు, హిందూస్ కొరకు పెట్టాడు. మనము వాళ్ళ విడుదల కొరకు ప్రయత్నం చేయాలి, వారి కొరకు పాటుపడాలి. సో ఈ దిక్కుమాలిన క్రిస్టియన్స్ అంతా కూడా డినామినేషన్తో విడిపోయి ఒకళ్ళు భాషలని ఒకళ్ళు అది అని ఒకడు మారు మనసని అంతా అయిపోయి ఉన్నారు తప్ప ఈ దేశం యొక్క రక్షణ విమోచన దేవుడు వాళ్ళ చేతుల్లో పెట్టలేదు. దేవుడు ప్రత్యేకంగా పెట్టాడు, అది నాలంటి వాళ్ళకి తెలుసుది కనుక. అంతే ఇంకా వాళ్ళకి ఏం లేదు. మరి వాళ్ళకి ఏం కావాలి? న్యూ ఇయర్, క్రిస్మస్, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్, హార్వెస్టు, గుడారాల పండుగ, దిగుమలం చేసుకొని మళ్ళీ సంవత్సరం అట్లా గడపాలి అంతే. మళ్ళీ సంవత్సరంగా ఆగంగానే ఆ యొక్క సంవత్సరం మొదట్లో ఒక వాగ్దానం ఇస్తారు, కార్డు తీసుకొని చిలక తీసినట్టు తీసుకుంటారు. ఇట్లా తీసుకుపోని దేవుడు నాకు కూర్చున్నాడు. అది క్రైస్తవుల గతి భారతదేశంలో. నీకు విడుదల ఇచ్చింది, నీకు రక్షణ ఇచ్చింది, రక్షణ లేని నీ ప్రజల కొరకు రక్షణ పాటుపడాలి. దట్ ఈస్ ద పవర్. కనుక సంసారం కరెక్ట్గా అర్థమైంది. అది నేను పారిపోతాను, నేను ఎందుకు పారిపోతాను? అసలు దేవుడు నాకు ఇచ్చిందని 1,000 మందిని చంపేశాడండి. రామత్లేహి దవడ కొండ అని పేరు పెట్టాడు, శవాల గుట్టలు చేసేసాడు. బైబిల్ చెప్తుందండి 3rd విక్టరీ అతనికి, 3వ జయం. ఎంత గొప్ప జయం ఇచ్చాడు దేవుడు. బైబిల్ చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కూడా ఈ దేశంలో రక్షణ ఇచ్చింది. ఈరోజు ఇరాన్ సగం మంది కన్వర్ట్ అయిపోయారండి ముస్లిమ్స్ అక్కడ ఇరాన్. ఈరోజు అది ఒక డిక్టేటర్షిప్ కంట్రీ, ఒక ఐతుల్లా మెనే అని చెప్పి ఆయన ఒక ముస్లిము మత నాయకుడు పరిపాలిస్తున్న ఇరాన్లో సగం మంది క్రిస్టియన్స్ అయిపోయారు. అక్కడ ఆడపిల్లలు పనిచేస్తున్నారు, హిజాబ్ తీసి కాల్ చేసేసారు. అక్కడ మోరల్ పోలీస్ చంపుతున్నారు ఆడపిల్లలు, 5 గురిని చంపారు. దేశమంతా విసిగిపోయింది వాళ్ళ మతంతో. ఇదేంట్రా బాబు, నేను వేసుకునే బట్ట బయటకు పోతూ ఉంటే నాకు హిజాబ్ కట్టాడు లేదు, ఎవడో సివిల్లో ఉంటాడు అని పట్టుకుంటాడు. ఒక అమ్మాయిని ఇట్లా ట్రైన్లోంచి లాగితే ఆ బిడ్డ చచ్చిపోయింది. చూడండి, మీరు ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తే తెలుస్తుంది, ఇరాన్ దేశంలో నుంచే ఇస్లాం వెళ్ళిపోయేటట్టుంది ఈరోజు ప్రపంచం. ఎందుకంటే అక్కడ కూడా అంత కఠినమైన దేశంలో, మరణశిక్ష విధించే దేశంలో, దొంగతనం చేస్తే చేతులు నరికే దేశంలో, అదే ఆఫ్ఘనిస్తాన్ అవన్నీ కదా, అక్కడ క్రీస్తును ప్రకటిస్తున్నారే. అంటే విడుదల మన కొరకు కాదు, మన ప్రజల కొరకు దేవుడు ఇస్తాడు మనకు. అది ఎరిగిన వాడే సంసోను చంపాడు 1,000 మందిని. ఆ తర్వాత అప్పటి వరకు ఇస్రాయల్ ఆ యొక్క ఫిలిస్తీన్లు కేకలు పెట్టారు కదండి. అది ఏం కేకలు పెట్టుంటారు? యెహోవా దేవుని స్తుతించారా, వాళ్ళ దేవుని ఆరాధించారా, అవన్నీ పరలోకం కలిగినా తెలిస్తే నాకు. కానీ ఇప్పుడే చెప్తున్నాను, వాళ్ళ తర్వాత ఎట్లా పరిగెత్తుంటారు? కుయ్యో మర్రో. ఇంకా ఆ యొక్క ఫిలిస్తీన్ల భాష నాకు రాదు కనుక
సావ కొడితే పారిపోయారని. వాళ్ళంతా వెళ్ళిపోయాక 30 ఆ యొక్క దుస్తులు, ఆ తర్వాత నెక్స్ట్ 300 నక్కలు, ఆ తర్వాత 3000 కుక్కలు. ఎవరు? ఇస్రాయేలీలే. రాసింది 3000 మంది. చూడండి, నేను చెప్తే కాదని మీ బైబిల్ తీసుకోండి. మళ్ళీ మీరు ఏదైనా అనుకుంటే ఆ యొక్క 15 అధ్యాయంలో చూడండి, దేవుని యొక్క వాక్యము బైబిల్ ఎంత స్పష్టంగా రాయబడింది. అతని పట్టణానికి వచ్చిన వాళ్ళు 11, అందుకు యూదా జనులలో 3000 మంది ఏతాములోని బండ యుద్ధకు పోయి సంసోని చూచి, ఫిలిస్తీన్లు మనకు ఏలికలు కారని నీకు తెలియదా? సిగ్గుమాలిన 3000 కుక్కలు ఇస్రాయేలీలు. ఎందుకు? తమ నాయకుడినే పట్టిస్తున్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన నాయకుడు తెలియనే తెలియకపోయింది. నేను కుక్కలు అంటున్నానంటే బైబుల్లో లేదు అక్కడ, అది కుక్కలు వాడాలి అట్లా. 3000 మంది. సో ఈ యొక్క వాళ్ళకు అర్థమైంది ఏంటంటే, మేమెంత త్వరపడ్డాం, తొందరపడ్డాం, పిచ్చి వాళ్ళగా మా నాయకుడిని అప్పచెప్పడానికి పోయామనుకొని, దేవుడిచ్చిన రక్షకుడు, దేవుడిచ్చిన మస్సీ అయితే అనుకొని ఏం చేశారంటే, వెంటనే అతన్ని వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే 1000 మందిని చంపినాక అంగీకరించడం లేదు కదా. కానీ మనం ఇద్దరిని కొడితేనే పైల్వాన్ కావచ్చు కదా. ఒక కోడలు ఉంది కదా, వాళ్ళు చిన్న కోడలు, ఇద్దరు ముగ్గురు కోడలను కొట్టిందంటే అందరు భయపడతారు ఇంట్లో, ప్రైజులాడు చెప్తారు. ఎందుకంటే ఆ కోడల్లో పవర్ ఉంటుంది కానీ. ఇంకా బాయ్స్లో కూడా అంతే కదా, ఇద్దరు ముగ్గురు కొట్టారని ఎందుకు రావని జోలికి పైల్వాన్లు అవుతారు కదా. మరి 1000 మందిని కొడితే కారా అండి? 1000 మందిని దౌడముఖతో, అది కూడా ఇస్రాయల్ అంతా, అయ్యా నువ్వే నిజంగా దేవుడితో అంటే. ఇప్పుడు ఆయన అంగీకరిస్తే ఏం చేశాడంటే, 20 ఏండ్లు వాళ్ళని ఏలాడు. బైబిల్లో చూడండి ఆ మాట, 16 అధ్యాయంలో ఆఖరి 15 అధ్యాయంలో, అతడు ఫిలిస్తీల దినములలో 20 ఏండ్లు ఇస్రాయలకు న్యాయాధిపతి ఏంటని 20వ వచనం అండి, 15:20లో. దెన్ హీ బికమ్ ఏ జడ్జ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్, అయిపోయాడు, జడ్జ్ అయిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతని 3 విక్టరీస్ చెప్పాను, 4వ విక్టరీ చెప్తాను. 4వ విక్టరీ ఏంటంటే, మీరు బైబిల్ టైం లేదు కనుక వదిలేసేయండి బైబిల్, తర్వాత ఇంటికి పోయి చూసుకోండి. తర్వాత సంసోను లేచి ఏం చేశాడంటే, గాజాకు వెళ్ళాడు అని ఉంది. గాజాకు వెళ్ళాడు. నెక్స్ట్ 16వ అధ్యాయంలో మస్ట్ వచ్చడం అదే, అతడు లేచి గాజాకు వెళ్ళాడు అని అంటే. మరి గాజా అనే మాట ఎందుకు తీసుకొని ఈరోజు మనము ధ్యానించే భాగం కూడా అది. గాజా ఎక్కడుంది? గాజా ఎక్కడుంది అంటే, కాజా ఇంటి పక్కన గాజా ఉందా? లేకపోతే కాదండి, గాజా అనేది అసలు మన భాషే కాదు. అది ఎక్కడుంది అని అంటే, ఈ భూమి మీద ఇస్రాయల్ అనే దేశం ఉంది. ఇప్పటికి వెళ్తున్నారు కానీ ప్రపంచంలో ఎంతోమంది క్రైస్తవులు కూడా అక్కడ యేసుప్రభు పుట్టాడని, అక్కడ ఆయన చేశాడని వెళ్తున్నారు. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుడు ఇస్రాయల్ అనే దేశం భూమి మీద మధ్యదరసంత, దాంట్లో దక్షిణ భాగంలో ఈ గాజా అని ఉంటే, ఈ గాజా ఉన్నదనేది నిజం. మనం ఈరోజు ప్రపంచంలో 1,000,000,000 ఛానల్స్లో చూస్తున్నామండి, గాజా 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 యుద్ధం జరుగుతుంది కదా, ఇస్రాయల్ వాళ్ళ మీద చేస్తున్నారు. సో ఈ గాజా అనే పేరు ఉన్నప్పుడు నేనేం చెప్తున్నా అంటే, గాజా అనే పేరు ఎప్పుడు రాశారు? ఎప్పుడు రాశారంటే 100 ఏళ్ల క్రితమా? కాదు. 200 ఏళ్ల క్రితమా? కాదు. 500 ఏళ్ల క్రితమా? 500 ఇయర్స్ కూడా కాదు ఈ పేరు రావిడ. ఎందుకు 500 ఇయర్స్ అంటే, నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఈ చర్చ్లో ఒక అమ్మాయి, మంచి దేవుని బిడ్డ, తన ఎంగేజ్మెంట్ చేసుకొని తన ఇల్లు డెడికేషన్ చేసుకుంటే బెంగళూరుకి వెళ్ళి, నేను బెంగళూరులో నాకు ఆ పేర్లు మర్చిపోయాను, ఆ యొక్క అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నన్ను తీసుకెళ్లారు. కానీ ఎటు చూసినా పెయింటింగ్ వర్క్ నడుస్తూ ఉంది, గోడలన్నీ పెయింట్ చేస్తున్నారు. హెలహంకాన ఏదో ఉంది, అది హెలహంక అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్తే అన్ని గోడల మీద పెయింట్లు వేస్తున్నాయి. ఏంటి అని అడిగితే, ఈ యొక్క వాళ్ళు చెప్పింది ఏంటంటే, శ్రీకృష్ణదేవరాయల యొక్క 500వ బర్త్డే చేస్తున్నారు. తెలుసా శ్రీకృష్ణదేవరాయలు ఎట్లా చూస్తున్నారు నన్ను? తెలుసా ఆయన ఎవరు రాశారు కనీసం కదా? ఈ యొక్క భారతదేశంలో దక్షిణ భాగంలో ఒక చక్రవర్తి ఆయన. కానీ ఆయన రాజ్యం పేరు ఏం పేరు చెప్పండి? విజయనగరం కనుక. ఆయన పరిపాలించాడు. ఆయన ఆయనది 500వ బర్త్డే చేస్తున్నారు. ఈ గాజా పేరు 500 ఏళ్ల క్రితం ఉందా? కాదు. పోనీ 1000 ఏళ్ల క్రితం తీసుకోండి కదండి, అప్పుడే అరబ్బులు ఆ యొక్క ముస్లిమ్స్ భారతదేశంలో వచ్చి కదా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఆ కాలం కాదండి. ఇంకా 1000 ఏళ్ళు తీసుకోండి, 2000 ఇయర్స్ అంటే యేసుప్రభు పుట్టాడు ఈ భూమి మీద. 2000 సంవత్సరాల క్రితం రాయ కాదు, ఆ యొక్క 2000 నుంచి ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి, 300 అలెగ్జాండర్ ప్రపంచాన్ని చేయించాడు గ్రీక్ వీరుడు. అప్పుడు కూడా కాదండి, అలెగ్జాండర్ నుంచి ఇంకొంచెం 200 ఏళ్ళు వెనక్కి వెళ్ళి 500 BC బుద్ధుడు జన్మించాడు ఈ భూమి మీద. ఈరోజు బుద్ధ మౌతమే ఉంది కదా. కాదు 500 కాదు, ఇంకా వెనక్కి వెళ్ళండి 1000 ఏండ్లు. దావీదు పుట్టాడు ఈ భూమి మీద, దావీదు జీవించాడు 1000 ఇయర్స్ బ్యాక్ బిఫోర్ జీసస్ క్రైస్ట్. అంటే సింపుల్ 3000 ఇయర్స్ ఇప్పటికీ.
మూడు వేల సంవత్సరాల క్రితము దావీదు కంటే ముందు సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు కంటే ముందు సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలు కంటే ముందే ఈ యొక్క బైబిల్లో రాయబడ్డ గాజా పేరుంది సంసోను. 3000 ఇయర్స్ బ్యాక్ ఒక పేరుంటే గాజా పేరు, ఇప్పటికీ ప్రపంచంలో గాజా గాజా న్యూస్లో వస్తుంది కదండి. బైబిల్లోది ఒక్కటి పిటకథ కాదు. ఈ పిటకథలు రాసుకొని, పురాణాలు రాసుకొని, దరిద్రపు ఆ యొక్క గ్రంథాలు రాసుకొని, ఇది వేదభూమి, కర్మభూమి, సనాతన ధర్మము అని చెప్తే ఒక్క పేరు చూపించండి అసలు ఈరోజు. ఉన్నాయా ఏదైనా పేర్లు రాస్తే? పెద్ద క్యాలిఫ్లవర్లు పెడతారు చెవికి, పెట్టి అది ఇది అని చెప్తారు. ఎవరికి తెలుసు అండి కదా, గాజా అనే పేరు బైబిల్లో ఉంటే ఈరోజు ఉంది గాజా అక్కడ. గుర్తుపెట్టుకోండి, 3000 ఇయర్స్ బ్యాక్ ఒక సిటీ ఉంది. మరి సిటీ ఎవరిది అంటే బైబిల్ నాకు తెలుసు కానీ నేను చెప్తున్నా, ఫిలిస్తీన్ల యొక్క దేశం అది. ఫిలిస్తీన్లకు 5 సిటీస్ ఉన్నాయి. ఆ యొక్క ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, కలకత్తా, మన దగ్గర 6-7 సిటీస్ టాప్ సిటీస్ ఉన్నాయి కదా. అలాగున్నే ఫిలిస్తీన్ల దేశంలో అజ్దోదు, అష్కలోను, ఆ తర్వాత గాజా, ఎక్రోను, గాతు అని 5 సిటీస్ ఉన్నాయి బైబిల్లో రాయబడ్డాయి. 5 పట్టణాలు ఉండేవాళ్ళు. సేమ్ భారతదేశంకి ఎట్లా ఉన్నాయి, అలాంటి ఒక దేశం ఉండిందని, గాజా అనేది ఒక పట్టణమని బైబిల్లో ఉన్నది. కట్టు కదా, పిట్ట కదా, ఎవడు పడితే వాడు రాసింది కాదు ఇది బైబిల్. కనుక 3000 భాషల్లో ఉంది ఈరోజు. గట్టిగా చెప్పలు కొడదామండి, పిట్టకథలు కట్టుకథలు లేవు. కనుక ఎవడైనా పాస్టర్ దీంట్లో తీసుకొని చెప్పకుండా కట్టుకథలు చెప్తే వాడు శాపగ్రస్తుడు. వాడు నాకు ఒక్క కట్టుకథ చెప్పాల్సిన అవసరం లేదండి. బైబిల్లో ఉన్నవి బతుకంతా చదివినా చెప్పినా సరిపోదు, ఒక జీవిత కాలం సరిపోదు. అంత ధనాగారం ఇది ఇది కనుక, సత్య గ్రంథం కనుక. గాజాకు ఇప్పుడు ఎవరు వెళ్ళారు? 4th విక్టరీ చూద్దాం. ఎవరు వెళ్ళారు? ఈ యొక్క సంసోను వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఒక న్యాయాధిపతి వేరే దేశానికి వెళ్తే ఎందుకు వెళ్తాడు? సరిహద్దులలో వివాదాలు ఉంటాయి, బోర్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకపోతే వీళ్ళు వాళ్ళతో ఏం చేస్తారు? ఏదో ఒప్పందాలు చేసుకుంటారు, నిబంధనలు చేసుకుంటారు, వ్యాపారాలు ఎన్నో రకాలు. ఈరోజు మన యొక్క ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్లు, దేశాలు మోడీ గారు తిరిగి రావట్లే, ఎందుకు తిరిగి వస్తాడండి కదా? ఎందుకు వస్తాడు? ఏదో ఒప్పందాలు చేసుకుంటారు. వాళ్ళ కంపెనీస్ వచ్చి ఇక్కడ మా దగ్గర పెట్టండి అయ్యా, మేము ఇది ఇస్తామని ఒప్పందాలు చేసుకోవటానికి రాష్ట్రపతులు, ప్రైమ్ మినిస్టర్లు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. కనుక మరి గాజాకి సంసోను అట్టి పని మీద వెళ్ళాడా అంటే కాదండి, ఆయన వెళ్ళలేదు. బైబిల్లో చదువుతారా మొదటి వచనం, గాజాకి వెళ్ళి తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేషనొకదును చూచి ఆమె చాలండి చాలు. ఏం చేశాడు? దేని గురించి వెళ్ళాడు? అక్కడికి ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాడు, ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. కనుక ఆమెతో మరి ఆయన గడపటానికి వెళ్ళాడు. మరి బైబిల్ అది చెప్తుంది, మరి ఇది రాశాడు కదా దేవుడు, రాస్తాడు దేవుడు, దీంట్లో సత్యమే ఉంటుంది. దీంట్లో ఏదైనా చేస్తే చేయమన్నట్టు కాదు. సో మీరు దాదాపు ఈరోజు మనల్ని వ్యతిరేకిస్తున్న ఛానల్స్ పెట్టి బైబిల్ ఏంటి, బైబిల్లో ఉన్న సంబంధాలు ఏంటి, బైబిల్ ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతుంటే అవన్నీ దేవుడు ఎందుకు రాశాడు? అది చేయమని రాయలేదు, చేస్తే ఏమొచ్చిందో, నువ్వు చేస్తే ఏం చేస్తాడో దేవుడు అది చెప్పడానికి రాశాడు అంతే. అవి ఆజ్ఞలు కాదు. బైబిల్లో 613 ఆజ్ఞలు ఎక్కడైనా వ్యభిచారం చేయమని ఉందా అండి? ఈ దిక్కుమాలిన యూట్యూబ్లో పెడుతున్న ఈ మతోన్మాదులకు మన క్రైస్తవులు చెప్పలేకపోతున్నారు. 600 పాత నిబంధనలోని 13 ఆజ్ఞలలో ఎక్కడైనా వ్యభిచారం చేయమని ఉందా? లేదు, బైబిల్ చెప్పట్లేదు. మరి వ్యభిచారం చేసిన వాళ్ళ గురించి ఎందుకు రాశాడు? వాళ్ళ గతి ఏమవుతుందో, నీ గతి ఏమవుతుందో చూసుకోమని అంతే. మరి బైబిల్ చెప్తుంది. ఈరోజు ఎంతమంది బైబిల్ మీద బురద జల్లి 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 వాళ్ళు సస్తున్నారు తప్ప బైబిల్ని ఏమీ చేయలేరు. ప్రపంచంలో జీవపు వెలుగు గ్రంథం ఇది కనుక, ఒకడు బతకాలంటే ఈ బైబిల్ తప్ప ఇంకా వేరేది లేదు కనుక. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అతను వేశ్య దగ్గరికి వెళ్ళాడు, దేవుడే చెప్తున్నాడు, దేవుడే రాసిచ్చాడు పరిశుద్ధాత్మ, అబద్ధమేం చెప్పట్లేదు. వేశ్య దగ్గరికి వెళ్ళాక ఏం చేశారండి? పొద్దున వెళ్ళాడా మనకు తెలియదు, మధ్యాహ్నం వెళ్ళాడో తెలియదు, సాయంత్రం వెళ్ళి మొత్తానికే తెలియాడు. వెళ్ళి ఏం చేశాడు? ఆమెతో గడుపుతున్నాడు, నిద్రపోయాడు, నిద్రపోయాడు, మంచి నిద్ర వచ్చేసేసింది. నిద్రపోయిన తర్వాత మరి సంసోను అనే అతను శత్రుదేశంలోకి వచ్చి గాజాలోకి వచ్చి అక్కడ ఒక వేశ్య దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకు తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే అతను వేరే దేశం యొక్క శత్రువు గనక, వెంటనే వాళ్ళు ఏం చేస్తుంటారంటే అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్కి, మిలిటరీ వాళ్ళకు, భటులకు చెప్పుంటారు, వచ్చాడు 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 అన్నప్పుడు వాళ్ళంతా కూడా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడంటే ఆ ఇల్లు లొకేట్ చేసింటారు. అది అతను పొద్దున వచ్చింటే సాయంత్రం వరకు తెలుసుకొని, కానీ ఎవరికైనా లోపలికి పోవాలంటే భయం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అతను మెల్కొనే ఉన్నాడు అనుకోండి, ఆమెతో ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు, లేచాడు అనుకో, బయటకు వస్తే ఏమవుద్ది? తుక్కు 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 లేస్తుంది. కనుక ఎవరికి ధైర్యం సరిపడలేదు.
క్రీస్తునందు ప్రియులారా, ఈ వాక్యపు యొక్క ముగింపు పార్ట్ బిలో వినండి.